హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, సంవత్సరం మొత్తం కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పార్కింగ్ టైల్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. రోజు రోజుకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో ఈ కన్స్ట్రక్షన్ లో ముఖ్యంగా వాడేటటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది వచ్చేసి పార్కింగ్ టైల్స్ అన్నమాట. సో పార్కింగ్ టైల్స్ ద్వారా మనకి మంచి ఆదాయం ఉందనే చెప్పవచ్చును. సో ఈ పార్కింగ్ టైల్స్ ని తయారు చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి క్రషర్ డస్ట్ లేక శాండ్ అని అంటారు, అలాగే బేబీ చిప్స్ 8 mm, సిమెంట్, టాటా కలర్ పౌడర్, పేవర్ బ్లాక్ మోల్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లో మనకి కావాల్సి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ పార్కింగ్ టైల్స్ మేకింగ్ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సినటువంటి మిషనరీ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. మొదటిది వచ్చేసి కాంక్రీట్ మిల్లర్ అంటారు, దీన్నే మిక్సర్ మిల్లర్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి మీకు 22,000 rupees నుంచి 1 lakh rupees మధ్యలో అవైలబిలిటీ లో ఉంది. అలాగే వైబ్రేటింగ్ మిషన్స్ అంటారు, అంటే ఇది టేబుల్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఈచ్ వన్ మీకు 3000 mm లెంత్ ఇంటూ 750 mm విడ్త్ అనేది మిషన్ ఉంటుంది అనమాట. 29,000 rupees స్టార్టింగ్ ప్రైస్ అనమాట. ఇక నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ మిషన్, ప్యాన్ మిక్సర్, కలర్ మిక్సింగ్ మిషన్ అనేటివి కావాల్సి వస్తాయి. నెక్స్ట్ మౌల్డ్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ మనకి కావాల్సి వస్తాయి. అంటే పార్కింగ్ టైల్స్ ఏ మోడల్ లో కావాలో అటువంటి మోడల్ కి సంబంధించినటువంటి మౌల్డ్స్ అనేది కావాలి. సో ఫ్రెండ్స్, ఇక పార్కింగ్ టైల్స్ ని ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాము. మొదటగా 100 kgs కాంక్రీట్ డస్ట్ మిక్సర్ లో వేయాలి. అందులోనే 84 kgs ఆఫ్ 8 mm బేబీ చిప్స్ అనేది మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత సరిపడా వాటర్ ని వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ప్యాన్ మిషన్ లో 50 kgs ఆఫ్ సిమెంట్ అనేది కలపాలి. అందులో టైల్స్ కలర్, మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ కలర్ వచ్చేసి 90 kgs వేయాలన్నమాట. తర్వాత మౌల్డ్స్ తీసుకొని ప్యాన్ మిక్సర్ లోని మిక్సర్ కలర్ ను వేయాలి. సో ఇలా తయారైనటువంటి మెటీరియల్ ని మౌల్డ్స్ లో వేసిన తర్వాత వైబ్రేటింగ్ మిషన్ మీద ఉంచి మిషన్ స్విచ్ ఆన్ చేయాలి. ఇలా వైబ్రేటింగ్ మిషన్ మీద ఉంచడం వల్ల మెటీరియల్ కి మధ్యలో ఉన్నటువంటి బబుల్స్ కానీ గ్యాప్స్ కానీ లేకుండా టైల్స్ చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా వైబ్రేటింగ్ మిషన్ మీద 5 to 10 minutes ఉంచాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ప్లైవుడ్ షీట్స్ అనేటివి తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఈ మౌల్డ్స్ ని మొత్తం కూడా ఒక ఆర్డర్ లో పేర్చాలి, ఒకదాని మీద ఒకటి. మళ్ళీ అగైన్ దాని మీద ప్లైవుడ్ షీట్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని మౌల్డ్స్ అనేది ఉంచవచ్చు అనమాట. ఇలాగా 2 days పాటు ఉంచాలి. తర్వాత ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఈ విధంగా మనము పార్కింగ్ టైల్స్ ని తయారు చేసుకోవాలి. సో ఈ పార్కింగ్ టైల్స్ మేకింగ్ కి మనకి 2 లేబర్స్ అయితే సరిపోతారు. తర్వాత పార్కింగ్ టైల్స్ బాగా ఎండిన తర్వాత మనకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ మరలా ఒక కోటింగ్ అనేది వెయ్యాలన్నమాట. సో ఇక పార్కింగ్ టైల్స్ అనేది రెడీ అనమాట. సో ఇలా తయారైనటువంటి పార్కింగ్ టైల్స్ ని మనం ఎలా సేల్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మన దగ్గరలో ఉన్నటువంటి టైల్స్ షాప్స్ కు, బిల్డర్స్ కు, కన్స్ట్రక్షన్ కంపెనీలకు, అలాగే మేస్త్రీలకు, కాంట్రాక్టర్స్ కు, హార్డ్వేర్ షాప్స్ లకు మనము డైరెక్ట్ గా సేల్ అనేది చేయవచ్చు. ఈ విధంగా మనం పార్కింగ్ టైల్స్ ని సేల్ చేసుకోవాలి. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ పార్కింగ్ టైల్స్ మేకింగ్ బిజినెస్ లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది. సో ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే, ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్ మనకి 15 rupees అన్నమాట. హోల్సేల్ గా మనం 25 rupees వరకు సేల్ చేయవచ్చు. రీటైల్ గా స్క్వేర్ ఫీట్ వచ్చేసి 35 rupees కి సేల్ చేయవచ్చు. అంటే మనకి ప్రాఫిట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ మీద 10 rupees ఉంటుంది అనమాట. డైలీ మనం 1000 square feet సేల్ చేసినా గానీ మనకి 10,000 rupees ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ మనకు మినిమం ప్రాఫిట్ 3 lakh rupees వరకు ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము పార్కింగ్ టైల్స్ మేకింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో మీరు చేసే లైకే మరొక వీడియో చేయడానికి నాకు బూస్ట్ అప్ అన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి, జై హింద్.
Thank you.